వారం రోజులుగా గాజువాక నియోజకవర్గంలో ఎన్నికలు ప్రచారం నిర్వహిస్తున్నామని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆకర్షితులై అన్ని పార్టీల నుంచి తమ పార్టీలో చేరుతున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఈరోజు సుమారు 150 మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారిని మంత్రి అమర్నాథ్ కండువా వేసి స్వాగతించారు. ఒక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తే ప్రజలు ఇబ్బందులకు గురవుతారని, ఆ వ్యవస్థను ఏ పార్టీ అయినా ఎన్నికల తర్వాత కొనసాగించవలసి వస్తుందని అమర్ తెలిపారు. ప్రతి నెలా ఇంటికి వచ్చి ఇచ్చిన ఫించళ్లు ఈసారి అందకపోవడంతో వృద్ధులు, వికలాంగులు ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రతిపక్షాలు ప్రజలను ఇబ్బంది పెడితే సార్వత్రిక ఎన్నికల్లో ఆ ప్రజలే బుద్ధి చెప్తారని అమర్నాథ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉదయించిన గణ కీర్తి చరిత ఇతడు, తల ఎత్తుకు నిలిచిన ఉత్తరాంధ్ర సరికొత్త పవిత ఇతడు, గుడివాడ వంశ గురునాథాంశ కరుణావతంసగుణుడు, అడుగడుగులోన ఆదరణ ఉన్న మన మరణాదుడితడు, జగనన్న సైనికుడు ఈ జనాల రక్షకుడు, అనుగు అనుగు పోరాట ఘటమితడు. వ్యవస్థ బాగున్నప్పుడు ఆ వ్యవస్థని నువ్వు కీర్తించకపోయినా పర్వాలేదు, కానీ ఆ వ్యవస్థని ఏ రకంగా దాన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి చూడడం అనేటువంటి చాలా అన్యాయం. ఈరోజు వాలంటీర్లు పక్కన పెడితే పెన్షన్దారులు ఏ రకంగా ఇబ్బంది పడతారో ఈ రోజు నుంచి అనేటువంటిది ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తారు. 70 లక్షల మంది ముసలి వాళ్ళు ఈరోజు రోడ్లెక్కి మళ్ళీ లైన్లు కట్టి వాళ్ళు ఎండకి తట్టుకోలేక ఇబ్బందులు పడి ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితులు రేపు వస్తాయి. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. రేపు పొద్దున్న ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏ ప్రభుత్వం వస్తే ఉంటుంది, ఇంటింటికి పథకాలు ఇచ్చేటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయాలనేటువంటిది ప్రజలు డెఫినెట్ గా నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు జనసేన టీడీపీ నుంచి కార్యకర్తలు వలసలు వస్తున్నారు కదా, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, పార్టీ తాలూకా అభివృద్ధి సంక్షేమాన్ని వారు ఆదరిస్తూ ఉన్నారు, వాటి ఆకర్షితులై ఉన్నారు. ఏ రకంగా మా ప్రజలకు మంచి జరుగుతుందో, ఏ పార్టీ ద్వారా మంచి జరుగుతుందో అని చెప్పి ఆలోచన చేసిన దాని మేరే ఈరోజు ఈ జాయినింగ్స్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. డెఫినెట్గా వారందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుంది. వారికి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అవసరం వచ్చినా మేమందరం కూడా వారికి తోడుగా ఉంటాం.